అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ మరియు ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం. సార్ నమస్తే. తెలంగాణలో అసలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అన్నట్లుగా టీడీపీ వ్యవహారం అయిపోయింది అనేటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ కాసాని జ్ఞానేశ్వర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఉనికి వచ్చింది అనేటువంటి వార్తలైతే వస్తున్నాయి. ఎట్లా ఉండబోతుంది సార్ ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుందని మీ విశ్లేషణ? అంటే చంద్రబాబు వస్తేనే ఉనికి లేదు, కాసాని జ్ఞానేశ్వర్ వస్తే ఉనికి ఉందని చెప్పేవారు కాదు. నేను అనేది ఏంటంటే తెలుగుదేశం అంటేనే మండిపడుతున్నారు కదా తెలంగాణ జనం. ఎందుకంటే మండిపడటానికి కారణాలు ఉన్నాయి. నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు నేను నిన్నగాక మొన్న ఇక్కడ అదే అటు ఇటు చూస్తుంది అదే పేపర్ కట్ తీసి పెట్టా. చంద్రబాబు మొన్న ఎక్కడో మాట్లాడింది ఏపీలో పారేసినట్టున్నా. దానిలో తెలంగాణలో ఆంధ్రాలో రెండు చోట్ల టీడీపీ జెండా ఎగిరితే గానీ రెండు ప్రాంతాలు మళ్ళీ కలవు అంటున్నాడు. తీసి పెట్టే కావాలని అక్కడ చదివి చెప్పొచ్చని ఆయన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కలిపేసి మొత్తాన్ని ఒకేసారిగా చేసుకుందాం, రెండు కళ్ళు తల బాడీలో అతికి చేసుకుందాం అని చూస్తున్నాడు. ఇది ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఒప్పుకుంటారా? ఆయన మాట్లాడిన మాటలు అదే ఆంధ్రజ్యోతిలో నేను అనుకుంటా. నేను నిన్న నిన్న పొద్దుందాకా కూడా ఇక్కడ ఉందా పేపర్ కట్ అయితే చెప్తున్నా. దానిలో అన్నాడు తెలంగాణ ఆంధ్రలో రెండు చోట్ల వస్తే కనుక మనం వాళ్ళు రెండు ప్రాంతాలు కలిసే అవకాశం మళ్ళీ వస్తుంది. ఏం మాట్లాడతాడు ఇంకా ఇవన్నీ అసలు ఏంటండి? జ్ఞానేశ్వర్ వస్తే మాత్రం కాసాని జ్ఞానేశ్వర్ ఆయన ఎంత తాపత్ర వాళ్ళ కాసాని జ్ఞానేశ్వర్ చాలా తాపత్రయపడి ఒళ్ళు ఇర్చుకొని తనకి సాయశక్తితో జమ చేసి జనాన్ని చేశాడు. ఈయన మాట్లాడతాడు ఈ మాట, రెండు ప్రాంతాలని కలుపుతానని గోవాన్ అయిపోయా. ఎంత చేస్తే ఏమైంది కాసాని జ్ఞానేశ్వరు? కూలి గిట్టుబాటు కాదు కదా. అటు కూలంటే ఆయన వ్యక్తి శ్రమ, ఆయన పడ్డ శ్రమ గిట్టుబాటు కాదు కదా. పార్టీ ఎదుగుతుంది. చంద్రబాబు లోపల ఉన్న ఆలోచన తెలిసిన వాళ్ళు ఎవరైనా మాటలు మాట్లాడుతుంటే ఇప్పుడు ఇంకొకటి కూడా ఇంకా తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఆంధ్ర తెలంగాణ కలవాలనుకుంటే అది వేరే విషయం. పోనీ రా చంద్రబాబు కలిపే దూబళ్ళు అంటారు. వీళ్ళకి ఎవరికీ ఆ ఉద్దేశం లేదు. ఇక్కడ ఎవరికీ బానే ఉన్నాం అనుకుంటున్నారు కదా. వాళ్ళకంటే బానే ఉన్నామని కేసీఆర్ చెబుతాడు మనకు కూడా తెలుసు కదా. కరెంట్ అక్కడ ఎలా పోతుందో మనం రోజు వింటున్నాం. ఇక్కడ కరెంట్ పోవటం మనం ఈ మధ్యకాలంలో చూడలా. తెలంగాణ రాకముందు ఇక్కడ పొద్దున 2 గంటలు సాయంత్రం 2 గంటలు కరెంట్ పోవటం ఇమీడియట్ గా ముందే 2014 ఆ ప్రాంతం తెలంగాణ ఏర్పడక ముందు కొద్ది కాలం క్రితమే కిరణ్ కుమార్ రెడ్డిగా ఉన్నట్లు తెలంగాణలో హైదరాబాద్ లో పొద్దున 2 గంటలు సాయంత్రం 2 గంటలు పవర్ కట్, ఇండస్ట్రీకి వారానికి 2 రోజులు 3 రోజులు పవర్ కట్, ఇవన్నీ మనం చూసినాయి కదా. ఈ రోజు లేదు కదా మీకు. మరి దెన్ ఇంకా పోయి కలుస్తారా? ఆంధ్రాలో పవర్ కట్ ఇప్పుడు ఉంది కదా, నడుస్తుంది ఎక్కడో చోట, ఏదో రూపంలో ఎక్కడో చోట మళ్ళీ పోయి కలుస్తాం. అక్కడ ఎలా కలుస్తాం? బాగున్నాడు అంటే ఇవన్నీ చంద్రబాబు చెప్పడం, కాసాని జ్ఞానేశ్వరు ఓట్లు చేల్చడానికి పనికి వస్తాడు బీజేపీ కోసం ఆయన. అది టీడీపీ అనేది ఈ మధ్య కాలంలో ఆంధ్ర వాళ్ళు, తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళు కేసీఆర్ తో బానే ఉంది, ప్రశాంతంగా బతుకుతున్నామని ఆంధ్ర వాళ్ళంతా కేసీఆర్ కేస్తున్నారు ఎక్కువ ఓట్లు. వాళ్ళ ఓట్లు వచ్చి చీల్చడానికి పనికి వస్తాడు టీడీపీ. అది అంటే దానివల్ల అడ్వాంటేజ్ బీజేపీకి, బీజేపీకో ఇంకోళ్ళకో అవుతాయి. అంత తప్పితే తెలంగాణలో ఈ ధోరణితో పోనీ ఒకప్పుడు ఎన్టీఆర్ ధోరణి తరహాలో ఉండుంటే మ్యాగ్నానిమస్ గా హుందాగా ఎమోషనల్ ఆయన మాట్లాడే మాట కూడా ఆయనకు ఒక ఆత్మ ఉంది ఎన్టీఆర్ కి. ఆయన ధీర గంభీరుడు అంటే ధీర గంభీరుడు, నిజాయితీ పరుడు. అలాంటి వాడు అంటే మళ్ళీ ఏమన్నా తెలుగుదేశానికి ప్రవేశం. సార్ మరో అంశం సార్, ఎందుకంటే ఏ పార్టీలు చూసినా కానీ ఉచితాలు ఎక్కువైపోయినటువంటి పరిస్థితి, హామీలు విపరీతంగా ఇస్తున్నటువంటి పరిస్థితి, వీటన్నిటి వల్ల ఆర్థిక భారం అనేటువంటిది ఎక్కువైపోదంటారా? ఎవరికి? రాష్ట్ర ప్రభుత్వానికి. అప్పులు 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 అవుతున్నాయి, అప్పులు అప్పులు రాష్ట్రంగా చేస్తున్నారు అనేటువంటి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అప్పులన్నీ ఉచితాలకి అవుతున్నాయా? అప్పులన్నీ ఉచితాలు ఇవ్వడానికి కూడా ఉదాహరణ అవుతా. అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉండగా కాంగ్రెస్ దిగిపోయే నాటికి 55 లక్షల కోట్ల దాకా అప్పు ఉంది దేశంలో. ఇప్పుడు 155 లక్షల కోట్ల దాకా, ఒక అదనంగా 100 లక్షల కోట్ల దాకా వీళ్ళే అప్పు చేశారు. 10 ఏళ్లలోనే బీజేపీ వాళ్ళు అంత అప్పు చేశారు. అది కాకుండా పన్నుల ఆదాయం వస్తుంది కదా. ఉచితాలకు ఎంత ఇస్తున్నారు, కార్పొరేట్లకు ఎంత ఇస్తున్నారు? జనానికి ఇచ్చే సంక్షేమం ఎంత, కార్పొరేట్లకు కట్టబెట్టే రాయితీలు ఎంత? మనం పేదవాళ్ళకి ఇచ్చే దగ్గర పేదోడికి ఎదురుగా ఉన్న పళ్ళెం లాక్కోవడానికి మనం చూపించే ఆతృత ఉచితాలు వద్దని, వాడి పళ్ళెం లాగేసుకోవడానికి మనం అందరం కూడా జర్నలిస్టులుగా మీరు నేను మనందరం కూడా ఉచితాలు ఉచితాలని వాళ్ళు ఎవరో మాట్లాడుతుంటే ఢిల్లీలో కూర్చొని మోడీ, ఇక్కడ కూర్చొని చంద్రబాబు ఊరికే పంచుతున్నారు పప్పు బెల్లాలని. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ మిడిల్ క్లాస్ వాళ్ళు, పన్ను చెల్లింపుదారులు అంట వీళ్ళు, వీళ్ళందరూ మాట్లాడుతుంటే మనం జర్నలిస్టులు అయి ఉండి ఏమాత్రం ఆలోచించకుండా సామాన్యుడి తరఫున 99% జనం తరఫున మాట్లాడాల్సిన మీరు నేను కూడా ఉచితాలతో కొబ్బలు ములుగుతున్నాయని మనం కూడా మాట్లాడుతున్నాం. నేను వ్యక్తిగతంగా తీసుకోకండి చెప్తున్నా, వ్యక్తిగతంగా తీసుకోకండి. చాలా మంది చేస్తుంది ఇది. అంటే పేదవాడు ఏంటంటే ఆ కంచలు లాగేసుకుందామని ఆతృతగా చూస్తున్నాం.
ఇటు పక్కన వాడికి ఆ పేదవాడికి 10 పైసలు రాలిస్తే 190 పైసలు కార్పొరేట్లకు ఇస్తున్న రాయితీల గురించి మనకు ఎందుకు చూపట్టు బోటల్లా? అవును, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు కదా. ఒకేసారి 32% ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ 2019 చివరిలో 22% తగ్గించారు. సంవత్సరానికి 145,000 కోట్లు కార్పొరేట్ ట్యాక్స్ మీద వదులుకుంటుంది కదా గవర్నమెంట్. దాని ద్వారా ఈ దేశానికి ఏమైనా బెనిఫిట్ జరిగిందా? కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తే దేశంలో కార్పొరేట్లకు పన్ను తగ్గిస్తే వాళ్ళు కొత్తగా పెట్టుబడులు పెట్టారా, వాళ్ళకి ఆదాయాలు పెరిగినాయి కదా. ట్యాక్స్ కట్టడం తగ్గితే మిగులు పెరుగుద్ది కదా, లాభాలు పెరుగుతాయి కదా. వాళ్ళు ఏమైనా కొత్తగా పెట్టుబడులు పెట్టారా, కొత్తగా ఉద్యోగాలు వచ్చినాయి 2019 తర్వాత, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి, కొత్త పెట్టుబడులు రావటల్లా ఇది కదా సమస్య. మరి వాళ్ళకి ఎందుకు రాయితీలు ఇచ్చినట్టు దిగమింగమని ఇంకాస్తే మూటలు వెనకేయమని దాన్ని అడగ మనం. రెండో పక్కన అంబానీలకి అదానీలకి ఎన్ని రకాలు చేస్తున్నాడో మన రోజువారీ రాయితీల విషయం వింటారు, అది వదిలేయండి కాసేపు. ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని తెచ్చారు, దాని గురించి మధ్య రఘురామ రాజన్ పాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా చెప్పాడు, దాని వల్ల నిజంగా జరుగుతున్న ఉపయోగం కంటే మనం ఖర్చు పెడుతుంది ఎక్కువేమోననే సందేహం కూడా తెచ్చాడు. దానిలో లక్షల కోట్ల రూపాయల ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద పెడితే ఈ రోజు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు తగ్గిపోతుంది దేశంలోకి, మేక్ ఇన్ ఇండియా ఎందుకు విఫలం అవుతుంది రోజు రోజుకి, ఎన్ని చెప్పినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం జరుగుతుంది దేశంలో, ఏం పురోగతి ఉంది? లక్షల కోట్లు, ఇప్పుడు 15 లక్షల కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9-8 సంవత్సరాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైట్ ఆఫ్ చేశారు. కార్పొరేట్ లోన్లు తీసుకున్న వాళ్ళు ఆ లోన్లు కట్టకపోతే దాన్ని రైట్ ఆఫ్ అంటే పక్కన పడేశారు. కానీ పర్షు చేస్తామని చెప్తున్నారు, అది అది పక్క కథ, చేయరు. నా ఉద్దేశం అయితే చేయరు. 15 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేశారు కదా, చేశారు. దానిలో విల్ఫుల్ డిఫాల్టర్లు అనే వాళ్ళు, విల్ఫుల్ పేపర్లో వచ్చింది, విల్ఫుల్ డిఫాల్టర్లు అంటే డబ్బు మీ దగ్గర బ్యాంకు దగ్గర లోన్ తీసుకున్నప్పుడప్పుడే నాకు తెలుసు, నేను లోన్ తీసుకుంటున్నా నాకు తెలుసు ముందే, నేను ఇది కట్టానికి తీసుకుంది, మనం ఎగ్గొట్టదామనే లెక్కతోనే వచ్చాను నేను మీ దగ్గరికి. నా ఉద్దేశం మంచిది కాదు, మీ దగ్గర అప్పు కోసం వచ్చినప్పుడు ఎగ్గొట్టడం కోసమే డబ్బు తీసుకెళ్తాను నేను ఉద్దేశపూర్వకం. ఆ విల్ఫుల్ డిఫాల్టర్లు తీసుకున్న మొత్తం 2014లో బీజేపీ రాకముందు 25,000 కోట్ల రూపాయలు ఉంది. అంటే ఉద్దేశపూర్వక ఎగవేతదారులు తీసుకున్న మొత్తం అది అది లెక్క. ఇప్పుడు అది 2,40,000 కోట్లు ఉంది, 10 రెట్లు పెరిగింది. దొంగలు ఉద్దేశపూర్వకం అంటే ఏ ధైర్యంతో, ఏ భరోసాతో, ఎవరి వెన్నుదన్నుతో, ఏ రాజకీయ సపోర్ట్తో వీళ్ళు వచ్చి బ్యాంకుల దగ్గర ఇంత కొల్లగొట్టగలుగుతున్నారు? మరి దొంగలు మీరేం చేస్తున్నారు, పేదోడు పళ్ళని లాక్కుంటున్నారు కదా మీరు ఇట్లా. అందుకని ఏంటంటే అదే కాదు, నీరవ్ మోడీ, చోక్స్కి, విజయ్ మాల్యా వీళ్ళు రారేందుకు అక్కడి నుంచి? వీళ్ళు విల్ఫుల్ డిఫాల్టర్లు అని చెప్పి మన పార్లమెంట్లోనే ఎక్కడ ఎవరు చెప్పారని నేను ఎక్కడ చదివామన్నా. ఏదేమైనా ఏంటంటే, పైగా ఇవాళ కొత్త న్యూస్, ఇందా పొద్దునే చదివింది, విల్ఫుల్ డిఫాల్టర్ అయినా సరే ఒక 5 ఏళ్ల కాలం తర్వాత మళ్ళీ కొత్తగా అప్పు ఇవ్వచ్చు వాడికి. సెటిల్మెంట్ చేసుకుంటే కనుక వాడి బ్యాంకుతో, నేను విల్ఫుల్ డిఫాల్టర్ని, నా మీద మీరు కేసులు పెట్టి విజయ మాల్యా అంటున్నాడు కదా నేను కడతానంటే తీసుకోవట్లేదని, వాడి దగ్గర కట్టించేసుకొని వాడు ఇస్తానని తీసుకొని వాడు బరేసింది, వాడు ఏదో బరేస్తారు తీసుకొచ్చుకోండి, బ్యాంక్తో సెటిల్మెంట్ అయిపోయింది, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత విజయ మాల్యాకి మీరు అప్పివ్వచ్చు. అది ఇవాళ కొత్తగా నేను పేపర్లో పొద్దుంది, కొత్తగా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఒక దొంగకి వాడు సెటిల్మెంట్ చేసుకుంటా అంటే మొత్తం కట్టడు, సెటిల్మెంట్ అంటే మరి అదే కదా, దాంట్లో కొంత కట్టి సెటిల్మెంట్ చేసుకుంటాడు, చేసుకుంటే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వాడు లోన్కి రావచ్చు మీ దగ్గరికి. పొద్దునే పేపర్లో సార్. మరేంటండి, పేదోడి పల్లెలు లాక్కునే వాళ్ళకి కాస్త నీతి ఉండాలి కదా మనకి. ఏ నీతితో లాక్కుంటున్నాం? పాపాలు తగులుతాయి, పుణ్యాలు పాపాలు మాట్లాడతారు కదా. నేను దేవుళ్ళని నమ్మను, కానీ దేవుళ్ళని నమ్ముతారు కదా చాలా మంది. దేవుణ్ణి పాపం పుణ్యం మాట్లాడతారు కదా, పొద్దున్నే గుళ్ళకు పోయి దండాలు పెడతాం కదా మనం. నేను అది తప్పంటలా, వాళ్ళ ఇష్టం, మీరు నమ్మండి, మీకు పాప భీతి ఉంది మంచిది, నేను గౌరవిస్తున్నాను మిమ్మల్ని, నాకెందుకు నా నమ్మకం రావాలని నేను నమ్మను, అది వేరే విషయం. అంతేగాని నేను ఎన్ని చేస్తున్నాం కదా మనం, పేదవాడి దగ్గర పళ్ళెం లాగేసుకుంటే పాపం తగులుద్దని నీకు తెలియట్లేదా? ఒక దొంగను దొంగనకపోతే నీ పాపం అని తెలియటం లేదా? ఇంతమంది దొంగలు, కార్పొరేట్ దొంగలు దేశం మీద పడితే ఏంటంటే వాళ్ళని నువ్వు ప్రశ్నించకపోతే అది పాపం కదా, అది నువ్వు నీకు అది అది పాపం కూడా అనిపించట్లేదా? అది పాపం తప్పు అనకపోగా, దాన్ని ప్రశ్నించకపోగా, ఇంత అన్నం తినే పేదవాడు 4 మెతుకులు పడేస్తే ఎవడైనా దాని మీద ఎగబడి ఆ పళ్ళెం లాక్కుంటున్నావు అంటే పాపం ఎంత తగులుద్ది మీకు ఆలోచించండి. మామూలు పాపం ఇది, దేవుణ్ణి నమ్మితే మామూలు పాపమా? మామూలు పాపం ఇది, క్షమించేదా నేరం? ఏ యుగంలో బతుకుతున్నాం ఎవరం మనం? తప్పండి, చాలా తప్పది. సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు.